నమస్కారం శుభయోగం కార్యక్రమానికి స్వాగతం మనతో ప్రముఖ జ్యోతిష్యులు జ్ఞాన సరస్వతి ఉపాసకులు విశ్వనాథ సరస్వతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వీరు జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్రీయంగా ఎన్నో పరిశోధనలు చేశారు ఎంతో అనుభవం కలిగి ఉన్నవారు ఎంతో మందికి చక్కటి జాతక పరిశీలన చేసి వారి దోషాలను తెలుసుకొని పరిష్కార మార్గాలను అందించారు సంతోషమైన జీవితాన్ని అందించారు మరి రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి నేరుగా కలుసుకొని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నంబర్ सरस्वती अम्मवारी उपासना बल तो प्रती ने मूला नक्षत्र रोजना लोक कल्याणार्थम विश्वनाथ सरस्वती गारु सरस्वती महालक्ष्मी सहित दत्त होमानी निर्वहिस्तुन्नारु एकादश रुद्राभिषेक अरुण पारायण वंटि कार्यक्रम నవరత్న సర్వ రక్షా కవచాన్ని అందిస్తున్నారు స్వయంభూ ఈశ్వరుడైన కాళేశ్వరుని వద్ద ప్రముఖ దత్త క్షేత్రంలోని మరి ఏకాదశ రుద్రాభిషేకం నవగ్రహ జపం చేసి మరి స్వయంగా అందిస్తున్నారు దీన్ని ధరించడం ద్వారా సర్వ కార్య సిద్ధి దిష్టి దోష నివారణ జరుగుతుంది కనుక స్వస్తిక్ నవరత్న సర్వ రక్షా కవచం కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8498935703 8498935708 ఈ నంబర్స్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే నేరుగా కలుసుకొని మీ జాతక పరిశీలన చేసుకోండి చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తారు మీరు మీ ఆనందమైన జీవితానికి బాటలు వేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8498935703 మరొక నంబర్ 8498935708 సమయం చెప్పండి ఉదయం 6 గంటలకి ఏలూరులో పుట్టాను ఉదయం 6 గంటలకి ఏలూరులో పుట్టారు సమస్య ఏంటో చెప్పండి అనారోగ్యంండి బాగా నడవలేను ఏం చేస్తుంటారు మీరు ఏ ప్రెజెంట్ గడిపేదే ఉంటాను ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఏ మాత్రం బాధపడకండి ప్రముఖ జ్యోతిష్యులు విశ్వనాథ సరస్వతి గారు ఈ రోజు మనతో ఉన్నారు వివరాలన్నీ తెలియజేస్తారు వినండి మకర రాశి జాతకులు అవుతున్నారు కుంభ లగ్న జాతకులు అండి షష్ఠాధిపతి చంద్రుడు కూడాను బలహీనంగా ఉండడం జరుగుతుంది తర్వాత లగ్నానికి శుకాధిపతి శుక్రుడితో చంద్రుడు యుతి చెందడం వల్ల కూడాను ఎప్పుడు కూడా తరచుగా అనారోగ్యం వల్ల మీకు సుఖం లేకుండా పోతుంది దానికి గల కారణాలు చంద్రుడు శుక్రుడు అవుతారు కాబట్టి చంద్ర శుక్రుడికి ఏదైనా తరచుగా ఏదైనా అభిషేకం గానీ చేసుకుని సత్ఫలితాలు పొందడం జరుగుతుందండి ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామం గనక పారాయణ చేసినట్లయితే మీకు సత్ఫలితాలు పొందుతాయి జనార్దన్ రావు గారు ज्योतिष शास्त्र परंग अन्नी विवरालु तेलियजेस्तुने शास्त्रीयंगा कूडा दानी कारणालु अन्वेषिस्तू प्रेक्षकुलकु विवरिस्तू उंटारु कदा मरी इंत शास्त्र परिज्ञानं अभिवृद्धि चेंदिन तर्वात कूडा चाला मंदी गाली धूळिनी कूडा नम्मुतू उंटारु असलु ई गाली धूळि अनेदी उंदा ग्रहाल प्रकारं दीन्नी तेलुसुकोने विधं उंदा साध्यमवुतुंदा तेलियजेस्तारा ओके अंटे गाली धूळि अनेदी गनुक मन देश दिक्कालमन प्रकारं गनुक मन गमनिंचुकुन्नट्लयिते पूर्वकालंलो इप्पुडंटे पॉजिटिव एनर्जी नेगटिव एनर्जी अंटं जरुगुतुंदि लेदा वैब्रेशन्स अंटनो फ्रीक्वेंसी अंटनो एलक्ट्रॉन्स अनि न्यूट्रॉन्स प्रोटॉन्स अनि एदो नेगटिव गा पूर्वकाल वेल संवर वाले नेगेटिव गाली धूल जरिए पॉजिटिव देवड़े जरिए अंत इवीं गल कारण व्यक्ति ओक जातक मन परशील कंटे मुझे मन मैग्नेटिक फोर्सेस इलेक्ट्रो मैग्नेटिक फोर्सेस मन प्रपंच विश्व में अवी मनि मैद प्रभाव चूपस्टाई दीने टेरेस्ट्रियल मैग्नेटिज्म अंत जरूर इप्ड राहुकाल ఉండండి రాహుకాలంలో ఇటువంటి పనిని చేయకూడదు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పీరియడ్స్ వస్తాయి కాబట్టి చేయకూడదు అంటారు దాని కారణం ఆ సమయంలో దుర్ముహూర్తంగానే రాహుకాలం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆ భూమి మొత్తం కూడా వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మన ఆలోచన సరళిని సరైన మార్గంలో ఉండకలేకపోవడం వల్ల మనం తీసుకున్న నిర్ణయాలు దారి తప్పవచ్చు అనే విధంగా మన పూర్వీకులు ఆ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎండలో మధ్యాహ్నం నిలబడమంటే డాక్టర్ వద్దంటారు ఎందుకంటే స్కన్ బర్న్స్ వస్తాయి స్క్రాచింగ్ బైట్స్ వస్తాయి మార్నింగ్ వైటమిన్ డి వస్తుంది ఈవినింగ్ వైటమిన్ డి వస్తుందని చెప్తారు మరి దీంట్లో తేడా ఉన్నప్పుడు సైంటిఫిక్ గా పూర్వ
పూర్వకాలంలో వాళ్ళకి ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది చెడు గాలి ధూళి అంటే జరుగుతుంది. ఇక జాతక విషయానికి వస్తే ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం పరిశీలించినట్టు ముఖ్యంగా మన మైండ్ లో కనుక చేతన మనసు సుప్త చేతన మనసు అండి అంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే చంద్రుడు వచ్చేసి 10% వరకు ఇక కాన్షియస్ మైండ్ ని చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. రిమైనింగ్ 90% ఏదైతే ఉంటుందో అది సబ్ కాన్షియస్ మైండ్ సుప్త చేతన మనసు అని చెప్పడం అవుతుంది. ఈ సుప్త చేతన మనసు అంటే మనసు బుద్ధి అహం చిత్తం అంటారు కదండి. మనసు అనేది చంద్రుడి మీద ఉంటుంది. ఆ బుధుడు అనేది ఎవరైతే ఉన్నారో చిత్తం అహం ఏవైతే ఉంటాయో బుద్ధి అనేవి అవన్నీ కూడాను సుప్త చేతన మనసు సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం కూడా బుధుడు యొక్క ఆధీనంలో ఉండటం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నట్లయితే ఆలోచన సరళి కరెక్ట్ గా ఉంటుంది. సుప్త చేతన మనసులో నుంచి కూడా ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అతను అన్ని కూడా తీసుకుని చక్కగా అప్లై చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఈ బుధుడు జాతకంలో బలహీనంగా ఉండి చంద్రుడు బలహీనంగా ఉండి తర్వాత బుధుడు రాహుల యొక్క ఇతి కానివ్వండి లేకపోతే బుధ కేతుల యొక్క ఇతి లేదా చంద్రుడు బలహీనంగా ఉండి నీచులో ఉండి రాహుతో కానివ్వండి అష్టమాధిపతి ఇతి చెందినప్పుడు ఏమవుతుందంటే అతని మైండ్ మొత్తం కూడాను ఇక స్థితిలో మార్పులు అనేది సంభవిస్తుంటాయి. తర్వాత ఈ యొక్క సుప్త చేతన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంప్రెషన్స్ ఉండటం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి బుద్ధి చక్కగా ఉందనుకోండి, నేను 10 సంవత్సరాల కింద ఒక వ్యక్తిని చూశాను ఆ ఇతనే వ్యక్తి అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే సుప్త చేతన మనసులో కనుక ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రెషన్స్ నెగిటివ్ ఇంప్రెషన్ చాలా ఉండిపోవడం జరుగుతుంది. దానికి కారణం బుధ రాహుల యొక్క ఇతి చంద్రకేతుల యొక్క ఇతి ఇవన్నీ వల్ల జరుగుతుంటుంది. అనుగుణంగా ఉన్న దశల బట్టి కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు భూతద్దంలో చూసి ఆలోచించడం, ఒక చిన్న మాట తల్లి ఒక మాట చెప్పిందంటే అనుమానించడం లేదండి, భర్త ఒక మాట చెప్తే అనుమానించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా బుధ రాహుల యొక్క ఇతి బుధుడు బలహీనంగా ఉండటం కానివ్వండి వక్రించడం కానివ్వండి ముఖ్యంగా యోగకరమైనటువంటి బుధుడు కూడా దశమ స్థానంలో ఉండి చాలా మంది కూడా మంచి స్థితిలోకి వస్తే గవర్నమెంట్ ఆఫీసర్ అవుతారు కానీ అతనికి మెంటల్ రిటార్డ్ అయిపోయి పేషెంట్ గా ఉంటుంటాడు. దాని కారణాలు ఏంటి అండి, ఒక మొత్తం ద్రేక్కాణ నుంచి సప్త యొక్క షోడశ వర్గులు మొత్తం మనం విశ్లేషణ చేసినట్టయితే ఈ చేతన మనసు చంద్రుడు ఆధీనంలో ఉంటుంది, సుప్త చేతన మనసు వచ్చేసి బుధుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఎప్పుడైతే నెగిటివ్ థింగ్స్ అనేది స్టార్ట్ అవుతుందో పిలు వస్తుందో వారికి అనుమానం రావడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరైనా ఒక ఈ పరిజ్ఞానం పూర్తిగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే గాలి పట్టింది లేకపోతే ఏదో నిమ్మకాయ తొక్కేవో అంటారు, వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే పాస్ అవుతుందండి. అంటే ఇదంతా కూడా టెలికైనెటిక్స్ అనమాట, మన ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిజం ఏదైతే ఉందో దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంటుంది. దాని దీని ద్వారా ఈ రోజుల్లో అంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాం, పూర్వకాలంలో గాలి దూలు అంటే జరిగింది. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ లో రకరకాలుగా ఉన్నాయండి, ఫస్ట్ ఆందోళనతో వచ్చేది ఉంటుంది, తర్వాత డిప్రెషన్, తర్వాత హాలుసినేషన్, మెంటల్ డిజార్డర్స్, సిజోఫ్రెనియా అనేది వెళ్తారు. కొంతమందిలో బుధుడు బలంగా ఉన్న వాళ్ళకి అల్జీమిరస్ డిసీజ్ అని సరైన ఇబ్బంది లేకుండా పారాలిటిక్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. దీనికి అంతా కారణం కూడా జాతకంలో ఉన్నటువంటి లగ్నాధిపతి బలం చూసుకోవాలి, తర్వాత చంద్ర బుధ యొక్క స్థితిగతులు పరిగణలోకి తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఆ బుధుడు బలహీనంగా ఉండండి, రాహుతి ఇతి చెంది, చంద్ర రాహులకు ఇతి చెంది, చంద్రుడికి అంటే చంద్రుడు బలంగా ఉండి రాహుతి ఇతి చెందినప్పుడు అన్ని చాలా రావడం లేదండి, ఆ 12 డిగ్రీస్ ఆర్క్ లో ఉండాలి. ఉన్నప్పుడు ఇలాంటి రావడం జరుగుతున్నారు, చక్కగా ఉద్యోగానికి వెళ్తుంటే లక్ష రూపాయలు సంపాదిస్తుంటాయండి. సడన్ గా అది ఏదో జరుగుతుంది, వేరే ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏదో తొక్కేడినందు అని ఎవరో ప్రయోగం చేశారంటే జరుగుతుంది. అంటే అక్కడ లగ్నాధిపతి బలహీనం అయిపోయాడు, తర్వాత అనుభవంలో అసలు ఈ యొక్క అష్టమాధిపతి దశలు రావడం జరుగుతుంది, బుధుడు యొక్క దశ రావడం జరుగుతుంది. అదే కాకుండా గోచారచ్చే వచ్చేటువంటి ఏలాట్స్ అని కంటకశని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఒకేసారి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అండి. విశ్వంలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన మీద చూపించే ప్రభావం అనమాట. ఎందువల్ల అంటే ఒక రోజు రాత్రిపూట మీరు సౌత్ కానండి దక్షిణ ఆగ్నేయలో కనుక మన 2-3 కనుక ఓపెన్ చేసిన ప్రదేశాలను మనం పొనుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంటుంది. అందరూ కూడాను రాత్రి అంతా గుండె మీద ఏదో ఎక్కినట్లుందండి, చాలా భయంగా ఉంది అంటారు. అందువల్ల నైరుతిలో బరువు ఎక్కువ ఉండాలి అనేసి క్లోజ్ అనేది చెప్తారు. కానీ కొంతమంది వ్యతిరేకంగా వెళ్ళి కిటికీలు పెట్టుకోవటం కానీ గాలి వస్తుందని పెడుతుంటారు. కానీ ఎవ్రీడే వాళ్ళకి 2-3:30 ఏదైతే ఉంటుందో నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ సౌత్ పోల్ నుంచి వచ్చేవి అధికంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అతనికి ఏదో బరువు గాలి ఆడక నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల డిస్నియా కానీ టెకికార్డియా లాంటివి రావడం, గుండె దాడి రావడం ఏం జరుగుతుంది. దాని ఏమో ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది. దాని కారణాలు అన్నీ కూడా ఇవే. అంటే సైంటిఫిక్ గా అంటే పూర్వకాలంలో ఈ సైన్స్ ఆ రోజుల్లో సైన్స్ అలా ఉండిందండి, చెడు ధూళి అన్నారు. ఈ రోజుల్లో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటున్నాం తప్పితే, డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం సైకెట్రిక్ ప్రాబ్లమ్స్ అని తప్పితే, ఇవన్నీ కూడా నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. ఒక లగ్నంలో కనుక బలహీనత పంచమాధిపతిని చూసి నిర్ణయం తీసుకుని చంద్రబుధులకు కనుక ముందుగానే పరిగణలోకి తీసుకున్నట్టు సత్ఫలితాలు పొందడం జరుగుతుందండి. ఒక వ్యక్తి జాతకంలో అష్టమాధిపతి బుధుడు వక్రించి 31 వస్తుంది అనుకోండి, డెఫినెట్ గా దానికి మెంటల్ రిటార్డ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ముందుగానే పరిహారాలు తల్లిదండ్రులు కానీ చేయించినట్టు సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఓకే, చాలా వివరంగా శాస్త్రీయంగా తెలియజేస్తారండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి, కాకినాడ నుంచి వస్తామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. మా బాబుదండి, సెప్టెంబర్ 29, 1993 సంవత్సరం అండి, సాయంత్రం 6:35. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? కాకినాడ అండి. ఓకే, సమస్య చెప్పండి. సమస్య స్పష్టంగా మరొకసారి చెప్పండి అమ్మా. ఇంజనీరింగ్ చదువుతున్నారు, స్టడీస్ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? విశ్వనాథ్ సరస్వతి గారు తెలియజేస్తారు, వినండి. వినండి, చెప్తారు, వినండి.
మా లక్ష్మి గారు మీరు ఇచ్చిన వివాహ ప్రకారం మీ అబ్బాయి పూర్వపాద నక్షత్రం మూడో పాదం అవుతుందండి. కుంభరాశి జాతకుడు లగ్నం మీన లగ్నం. ఇప్పుడే స్టడీస్ గురించి చెప్పారండి. ఈ అబ్బాయికి ఉన్న యోగాల్లో కనుక మనం గమనించినట్లయితే లగ్నాధిపతి దశమాధిపతి బుధుడు సప్తమ స్థానంలో మంచి యోగంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఒక జాతకం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బుధుడు బలహీనంగా ఉన్నారండి. చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు అష్టమ స్థితిలో కుజుడుతో చెందుతున్నాడు. అతని ఆలోచన ఏదైతే ఉంటుందో అతను వ్యక్తపరచలేకపోవటం వల్ల కూడాను అతను నేను 100% ఫిట్ నేను రాయగలను అన్న టైంలో కూడాను అతను ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ రీప్రొడ్యూసింగ్ కేపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాని కారణం ఏంటంటే బుధుడు 8వ స్థానం వద్ద ఉన్నారు. మతి మార్పుకోవాలని ఇబ్బంది పెడుతుంది. తర్వాత కుజుడితో కలిసి ఉన్నారు. ఈ రెండు పాయింట్లు మీరు తీసుకోండి. తర్వాత ఒక జాతకానికి పంచమాధిపతి బుద్ధి కారకుడైనటువంటి శనీశ్వరుడు వేయాధిపతి అయినటువంటి చంద్రుడు శనీశ్వరుడుతో కలిసి ఉన్నారని ఆయన ఒక్కరించినట్టు శనిశ్వరుతో నడుచున్నాడు. తర్వాత ఇప్పుడు వేయాధిపతి దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా చిన్నపాటి సమస్యలు ఉండటం జరుగుతుంది. దీనికి చంద్ర శనులకి బుధ కుజులకు గనక మీ అబ్బాయికి గనక చేసినట్టు సత్ఫలితాలు రావడం జరుగుతుందండి. స్టడీలో కూడా ముందుకు వెళ్తాడు. మరి వివాహ జీతానికి వస్తే గనక ఆరో స్థానానికి అధిపతి అయినటువంటి రవి సప్తమ స్థితిలో ఉన్నారు. అంటుకొని మీ అబ్బాయి జాతకంలో టోటల్ లైఫ్ కనుక మీరు తీసుకున్నట్టయితే కుజ బుధులే కాకుండా చంద్ర శనులు యొక్క రవి స్థితిగతులు కూడా తీసుకున్నట్టయితే విద్య కాకుండా ఉద్యోగం తర్వాత ఉద్యోగం తర్వాత సంతానం పిల్లలు సంతానం అన్ని కూడా హ్యాపీగా ఉండటం జరుగుతుందని లక్ష్మి గారు. ఓకే అండి, మీరు కూడా విశ్వనాథ సరస్వతి గారిని నేరుగా కలుసుకుని మీ జాతక పరిశీలన చేసుకోండి. మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పరిశీలించి ఆశాంతం పరిశీలించిన తర్వాత దోషాలు కనుగొని తగిన పరిహార మార్గాల్ని తెలియజేస్తారు, పరిష్కార మార్గాల్ని పూర్తిగా వివరంగా తెలియజేస్తారు. తద్వారా మీరు సంతోషమైన జీవితాన్ని పొందవచ్చు. అలాగే ముహూర్త ప్రకారం రత్నాలను పొదిగి ఏకాదశి రుద్రాభిషేకం చేసి స్వయంగా అందిస్తారు. తద్వారా సమస్యలన్నింటికీ మీరు పరిష్కార మార్గం పొందవచ్చు. మరి నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సంప్రదించండి శ్రీ గురు సరస్వతి జ్యోతిష్యాలయం. ఫోన్ నెంబర్స్ 8498935703, 8498935708, వెబ్సైట్ www.sreesaraswati.com. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ప్రసన్న కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. డేట్ ఆఫ్ చెప్పండి. 13వ తారీఖు. మరొకసారి చెప్పండి గట్టిగా. 13వ తారీఖు 1/11/1970. సమయం 6:48 ఈవినింగ్ పిఎం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? మచిలీపట్నం. ఓకే, సమస్య చెప్పండి. ఇప్పుడు ఈ పేరుతో ఏమైనా బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఫ్యామిలీ డెవలప్మెంట్స్ కానీ ఎట్లా ఉంటాయి? ప్రజెంట్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? లేదండి, పెడితే కనుక. ఓకే ఓకే, బిజినెస్ డెవలప్మెంట్ అలాగే ఉద్యోగంలో డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. విశ్వనాథ సరస్వతి గారు తెలియజేస్తారు, వినండి. పేరేమన్నారండి? అండ్ మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీద రైతు నక్షత్రం ఒకటో పాదం అవుతుందండి. మీనరాశి జాతకులు ప్రస్తుతం 14వ తారీఖు 2011 నుంచి అష్టమ శని నడుస్తుంది. అదొకటి మీరు పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత బిజినెస్ గురించి అడిగారు కాబట్టి ఒక జాతకానికి కర్కట లగ్నానికి యోగ కారుకున్నటువంటి కుజుడు 8వ స్థానం ముందు రాహుతో కలిసి ఉన్నారండి. ఎప్పుడు కూడాను ఓవర్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని నష్టం చేస్తుంది. ఒక వ్యక్తి చెప్పినా కానీ మీరు వినిపించుకోరు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ధనం పెట్టడం జరుగుతుంది, దానికి నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా దశమ స్థానం ముందు అష్టమాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో ఉన్నారు. కుజుడు శని మీరు తీసుకోండి. తర్వాత ఈ యొక్క లగ్నానికి గురుడు ఎవరైతే భాగ్యాధిపతి, మీరు ఎంత కష్టపడినా కానీ మీ నోటి వరకు వస్తుందా, మీరు తినగలుగుతున్నారా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అండి. ఈరోజు తినట్లేదని కాదు, మీరు 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీకు 99% వస్తుందా లేదా అని మీరు గమనించినట్టయితే భాగ్యాధిపతి అనేటువంటి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ నవాంశులో నిత్య స్థితిలో ఉన్నారు. అంటే మీరు చేసినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో పక్క వాళ్ళు తింటున్నారు కానీ మీరు తినలేకపోతున్నారు, దానికి కారణం గురుడు నిత్య స్థితి. అందువల్ల నవాంశలో గురుడు నిత్య స్థితి, లగ్నం దశమాధిపతి దశమ స్థానం ముందు శని నిత్య స్థితి, దశమాధిపతి అష్టమంలో రాహుతో ఇతి చెందున్నారు. అందువల్ల శని కూజ రాహుకి గనక మీరు గనక జపాలు గనక చేసుకున్నట్టయితే సత్ఫలితం రావడం జరుగుతుందండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ప్రకారం మీకు బిజినెస్ పరంగా కూడా 2012 నుంచి అస్సలు బాగుండలేదు. ఏప్రిల్ నుంచి 2013 జూన్1వ తారీఖు వరకు అస్సలు బాగుండలేదండి. ఎందుకంటే శుక్రంలో కేతు అంతర్దశ నడుస్తుందండి, దీన్ని దశాచిద్రం అంటడం జరుగుతుంది. కాబట్టి ముందు దశాచిద్రానికి పరిహారాలు చేసుకోండి, తర్వాత ఈ గురుడికి కానివ్వండి, శనిశ్వరుడికి కానివ్వండి, కుజురావులకి చేసుకున్నట్టయితే జీవితాంతం ఫాలో అవ్వాలండి. మీరు ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి యథాశక్తి స్తోత్ర పారాయణ చేయండి, అభిషేకం చేసుకోండి, చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇప్పుడు బాగుండలేదండి. ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా నేను 2013 జూన్ తర్వాత ప్లాన్ చేసుకోండి సార్. కాలర్ సిద్ధంగా ఉన్నారండి, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శారదా కస్తూర్ అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? దేవర నుంచి మాట్లాడుతానండి. డేట్ ఆఫ్ చెప్పండి. మా బాబు గురించి అండి, పెద్ద బాబు అండి, 1969 జూలై 16 బుధవారం 10:30 పుట్టాడండి. మరొకసారి డేట్ ఆఫ్ పూర్తిగా చెప్పండి. 1969 అండి. ఓకే, జూలై 16 అండి. సమయం? బుధవారం 10:30 అండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? దేవరం అండి. సమస్య చెప్పండి. ఆ బాబు అండి జాగ్రత్త ఫ్లెక్చరర్ గా అప్పుడే 16 సంవత్సరాలు పాటు చేస్తున్నాడండి, పర్మనెంట్ అవ్వలేదండి.
వాడి తోటి స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరికీ పర్మనెంట్ అయ్యిందండి అందుకు అడుగుదామండి ఓకే ఉద్యోగంలో స్థిరత్వం గురించి తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా తెలుసుకోవచ్చు ప్రముఖ జ్యోతిషులు విశ్వనాథ్ సరస్వతి గారు ఈ రోజు మనతో ఉన్నారు వివరాలు తెలియజేస్తారు వినండి మా కస్తూరి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఎవరి రాశి లక్ష నక్షత్రం ఒకటో పాదం అవుతుందండి ఇచ్చిన వివరాల ప్రకారం మీరు గనక టైం గనక తేడా ఉంటే తేడా మటుకు ఉండడానికి అవకాశం ఉందండి ఎందుకంటే మీరు ఇచ్చిన వివరాల ప్రకారం కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు లగ్న దశలో మంచి ఉస్థితిలో ఉన్నారు భద్ర మహాపురుషులలో ఏర్పడిందండి ఇదే కాకుండా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానం ఉన్నారు అది కూడా మంచి యోగంగా చెప్పుకోబడుతుంది లాభాధిపతి లాభంలో ఉన్నారు అంటే మీ యొక్క టైంలో ఏదైనా కరెక్షన్ ఉందో చూసుకోండి లేని పక్షంలో కనుక మనం లోతులో కనుక గమనించినట్టయితే ఈ కుజ యొక్క దృష్టి వల్ల ఆ అవయోగం కలుగుతుందనే చెప్పుకోవడం జరుగుతుంది ప్లస్ అనుభవంలో కూడా వ్యయాధిపతి దశ నడుస్తుందండి అందువల్ల అనుభవంలో ఉన్నటువంటి వ్యయాధిపతికి గాను రవికి గనక మీరు జపం కానీ చేసుకునే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది శనీశ్వరుడికి కుజుడికి కూడానండి స్తోత్ర పారాయణ చేయమని చెప్పండి లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రాన్ని ప్రతి నిత్యం 11 సార్లు మంగళవారం ఉదయం 6:18 నుంచి 7:18 లోపు మొదలుపెట్టమనండి రేపు వచ్చేటువంటి మంగళవారం కంటే రేపు పొద్దున మొదలుపెట్టినట్టయితే ఒక 40 రోజులు చేయమనండి మాంసాహారులు అయితే కనుక మాంసాహారం తీసుకోకుండా చేసినట్టయితే కొన్ని సత్ఫలితాలు పొందడం జరుగుతుందండి మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే కనుక 2-3 నెలల్లో పర్మనెంట్ అవకాశం అవుతుందండి టైం కూడా మీరు కరెక్ట్ చూసుకుని ఇంకోసారి కాల్ చేయండి కాలర్ సిద్ధంగా ఉన్నారండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే అండి నమస్కారం అమ్మ చెప్పండి మా సిస్టర్ ఇదండి ఓకే చెప్పండి వారి పేరు జనవరి 1969 అండి మరొకసారి చెప్పండి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 14th జనవరి 1969 అండి సమయం మార్నింగ్ 8:20 టు 8:30 అండి ఓకే ఏ ఊర్లో పుట్టారు ఏ జిల్లా నెల్లూరు అండి ఓకే సమస్య చెప్పండి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిందండి అతను లేరు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఏమైనా అవుతుందా మ్యారేజ్ చేసినా ఏమైనా సక్సెస్ అవుతుందా అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను కొంచెం మాట్లాడుతున్నాను విశ్వనాథ్ సరస్వతి గారు ఈ రోజు మనతో ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ పర్సన్స్ వివరాలు తెలియజేస్తారు వినండి మా మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ చెల్లెలు గారి విశాఖ నక్షత్రం 4వ పాదం అవుతుంది ప్రస్తుతం ఆవిడ ఏలినట్స్ అని నడుస్తుందండి అదే కాకుండా గతంలో ఉన్నటువంటి మ్యారేజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అష్టమాధిపతి దశ నడటం ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఈ యొక్క లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు నడుస్తున్నారు కాబట్టి మ్యారేజ్కి మంచి టైం అని చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క రవికును తర్వాత శనీశ్వరుడికి కనుక తరచుగా జపాలు చేసుకుంటే బాగుంటుంది కానీ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా నీచిలో ఉండటం జరుగుతుందండి అంటే సప్తమ భావం వచ్చేసి ఒక వివాహ జీవితంలో సుఖం ఉందా లేదా అని మనం ఎంచుకుంటాం లేదని చెప్పుకోవాలి అందువల్ల రవి చంద్రుడికి శనీశ్వరుడికి కనుక చేసుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండటం జరుగుతుంది దాంట్లో కూడా చిన్న చిన్న డిసెన్షన్స్ ఉండడానికి అవకాశం ఉందండి ఎందువల్ల అంటారా తృతీయ స్థానం ఉంది 2 పాపగ్రహాలు ఉండటం వల్ల కూడాను ఆవిడ ప్రాబ్లం కూడా కొద్ది గొప్ప ఉంటుంది ఎందువల్ల అంటారు పంచమ స్థానానికి కుజ దృష్టి ఉంది కుజ దృష్టి ఉండటం వల్ల ఒకవేళ ఒక భర్త గాని ఏదైనా మంచిగా చెప్పారనుకోండి తను నెగిటివ్ గా తీసుకోవడానికి ఆలోచన కూడా ఉంటుంది అందువల్ల మానవ ప్రయత్నం కూడా అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ కల్చర్ గా తీసుకున్నట్టయితే మనం చేస్తున్నటువంటి తప్పిదం ఎక్కువగా కనిపిస్తుంది 99% మనమే తప్పు ఉంటుందండి ఎందువల్ల అంటారండి 3 రోజులు పెళ్ళైపోయిన కొత్త సంసారం పెట్టుకునే వాళ్ళు ఒక అబ్బాయి ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నారని అడిగితే ఆమె డైవర్స్ ఇచ్చేసింది ఇద్దరు టీసీఎస్ లో జాబ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది మానవ ప్రయత్నం వల్ల ఎందుకంటే ఈక్వాలిటీ వచ్చేసింది రావటం మంచిదేనండి కానీ వివాహ జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎలా ఉండొచ్చు తర్వాత దానివల్ల బెనిఫిట్స్ ఏంటనండి ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరైనా ఒక కుజుడు బాగుండలేదు అనగానే డెఫినెట్ గా బాగాలేదు కాబట్టి విడిపోతామని మెంటల్ గా ముందుగానే ఆలోచించ జరుగుతుంది అందువల్ల ఈ పంచమ స్థానానికి కుజు దృష్టి దోషానికి కనుక ఇవిడికి కుజుడికి ప్రతి మంగళవారం కనుక అభిషేకం చేసినట్టయితే 7 మంగళవారాలు చేస్తే నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ మంచిగా అవడానికి అవకాశం ఉందండి ఓకే అండి నిత్యం అమ్మవారి అనుష్ఠానంలో ఉంటూ సరస్వతి అమ్మవారి సేవకే జీవితాన్ని అంకితం చేసి అమ్మవారి అనుగ్రహంతో అనేక సార్లు లోక కళ్యాణార్థం సరస్వతి హోమం నిర్వహించిన విశ్వనాథ సరస్వతి గారిని నేరుగా కలుసుకోండి మీ జాతక సమస్యలకి పరిష్కార మార్గం పొందవచ్చు ముహూర్త ప్రకారం రత్నాలని పొదిగి ఏకాదశి రుద్రాభిషేకం చేసి స్వయంగా అందిస్తారు తద్వారా మీ సమస్యలన్నింటికీ మీరు పరిష్కార మార్గం పొందవచ్చు అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి శ్రీ గురు సరస్వతి జ్యోతిష్యాలయం ఫోన్ నెంబర్స్ 8498935703 8498935708 వెబ్సైట్ www.srisaraswati.com కాలర్ సిద్ధంగా ఉన్నారండి నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో నా పేరు శ్రీలక్ష్మి అండి కొంచెం గట్టిగా మాట్లాడాలి మీ పేరు నా పేరు శ్రీలక్ష్మి అండి నేను మా హస్బెండ్ గురించి అడగడానికి చేస్తున్నాను తప్పకుండా తెలుసుకోవచ్చండి మీ హస్బెండ్ పేరు సత్యనారాయణ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 14 1989 అండి ఓకే సమయం ఉదయం 7:40 నిమిషాలు ఏ ఊర్లో పుట్టారు ఏ జిల్లా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓకే సమస్య చెప్పండి అసలు తన ఫ్యూచర్ ఎలా ఉంది అంటే రీసెంట్ మ్యారేజ్ అయిందని తన కోపం అది ఎక్కువ ఏం చెప్పినా అర్థం చేసుకోరండి ఓకే అమ్మా ఓకే తప్పకుండా తెలుసుకోవచ్చు విశ్వనాథ్ సరస్వతి గారు తెలియజేస్తారు వినండి
చూడమ్మా సత్యారెడ్డి గారి జాతకం మీరు ఇచ్చింది పురోషాడు రెండో పాదం అవుతుందండి సింహలగ్న జాతకులు ధనుసరాశి జాతకులు ఇక్కడ ఎందుకు అంటే ఈ యొక్క మానసిక స్థితిలో మార్పులు రావడానికి గల కారణాలు సింహలగ్నానికి వ్యయాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానం ఉంది షష్టాధిపతితో కలిసి ఉన్నారు ఇదని చెప్పినా కానీ పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడాను భూతద్దంలో పెట్టి చూస్తుంటారు అదిగా మహాదశ కూడా 2008 మార్చి నుంచి నడుస్తుంది ఇది 2018 వరకు ఉంది కాబట్టి మీరు తొందరగా చంద్రుడికి ఎక్కువగా ఆరాధన చేస్తుండాలి చంద్రశేఖర అష్టకాన్ని ప్రతి నిత్యం కూడా 11 సార్లు మీరు పారాయణ చేయాల్సిన అవసరం ఉంది చంద్రుడికి జపము క్షీరార్పణ హోమం చేయించండి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇదే కాకుండా కలత్ర కారకమైనటువంటి శుక్రుడు ద్వితి స్థానం ముందు నిత్య స్థితిలో ఉన్నారమ్మా సత్యనారెడ్డి గారికి అందువల్ల కూడా ఆయన పూర్తి సుఖాన్ని ఎవరికి ఇవ్వలేరు ఆయన తీసుకోలేరు ఒకవేళ ఎవరైనా సుఖాన్ని ఇద్దామన్నా కానీ తీసుకోవడానికి లేరు ఎందువల్లంటే పంచమ స్థానం బాగా దెబ్బతినుంది శని చంద్రుల యొక్క కలయిక ఎదు కూడా ప్రతిదీ కూడా విపరీత దృష్టిని ఆలోచిస్తుంటారు అందువల్ల మీరు శనికి చంద్రుడికి యొక్క శుక్రుడు కనుక చేసినట్టు సత్ఫలితం పొందడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి రవి కూడా వేయి స్థానం ముందు ఉన్నారు ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఉద్యోగం అవ్వచ్చు అండి కుటుంబంలో అవచ్చు ఆయనకి పూర్తిగా చెందకపోవటం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటుంటారు అందువల్ల శుక్ర చంద్ర శనులతో పాటు రవికి కనుక తరచుగా ఏదైనా అభిషేకం కానీ మీరు ఇంట్లో పారాయణ కనుక ఏదైనా చేసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణ చేయడం అమ్మా గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మీకు ఒక సప్తాహం చేయడం వల్ల గురు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకు అన్ని కూడాను మంచి ఫలితాలు జరుగుతాయి కర్మ దోషాలన్నీ కూడాను తీసివేయబడతాయమ్మా మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి నమస్తే అండి మీ పేరు చెప్పండి రాంబాబు అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వైజాగ్ అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 24/164 అండి సమయం అవునండి ఈవినింగ్ 4:50 అండి మరొకసారి చెప్పండి 24/164 ఈవినింగ్ 4:15 సమయం ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో గుంటూరు అండి 4:15 అండి 4:50 4:15 అంటే 4:50 50 ఓకే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది సమస్య చెప్పండి సెటిల్మెంట్ లైఫ్ లో సెటిల్ అయిపోతాను ఏ రకంగా సెటిల్ అవ్వాలి ఓకే విష్ణు సరస్వతి గారు వివరాలు తెలియజేస్తారు వినండి రాంబాబు గారు మీరు ఇచ్చే వివరాల ప్రకారం కృతిక నక్షత్రం 4వ పాదం అవుతుంది వృషభరాశి జాతకులు లగ్నం మిథున లగ్నం అండి ఇప్పుడు వ్యాపారం గురించి అడిగారు మీకు మీరు మీకంతా మీకు అర్థమైతే ఉండాలండి దశమాధిపతి దశమంలో ఉన్నాడు గురుడు హంస మహాపురుష యోగం ఏర్పడింది కానీ మీకు వ్యాపారం గురించి ఈరోజు అడిగారంటే నవాంశలో గురుడు నిత్యస్థిలో ఉన్నారు తర్వాత ఈ యొక్క లగ్నానికి ద్వితీయాధిపతి వ్యాపారం చేయడానికి ప్రస్తుతం మనకు ఉన్నట్టు ప్రమాణికత ధనం అండి ఈ ధనాధిపతి అయినటువంటి చంద్రుడు వేయి స్థితి అందువల్ల గురుడు చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల మీకు వ్యాపారాలు ఉన్నస్థితికి రాలేకపోతున్నారు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మన అక్టోబర్ నుంచి మొదలైనటువంటి గురు రాహు దశా చిద్రం నడిచింది కాబట్టి గురు రాహులకి ఏదైనా తగిన పరిహారాలు చేసుకుంటూ చంద్రుడికి కూడా చేసుకున్నట్టు మీకు మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంది రాంబాబు గారు విశ్వనాథ్ సరస్వతి గారు మీరు గాలి ధూళి అంటే సైంటిఫిక్ గా వివరాలు తెలియజేశారు కదా మరి అలాగే చాలా మంది దిష్టి తగిలింది అని అంటుంటారు ఏదైనా పని సక్సెస్ అవగానే తర్వాత మళ్ళీ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైతే వెంటనే దిష్టి తగిలింది అంటారు పిల్లలు ఎక్కువ ఏడ్చినా దిష్టి తగిలింది అంటారు అనారోగ్యం వచ్చినా దిష్టి తగిలింది అంటుంటారు అసలు ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయా దిష్టి తగలడం అంటే ఏంటి వివరాలు తెలియజేస్తారా ఇప్పుడు దిష్టి తగలడం అంటే మీరు చిన్న మనం కనుక ఇద్దరు వ్యక్తులు మనం గమనించినట్టయితే చిన్న పిల్లవాడు ఉన్నారంటే 6-7 నెలల్లో అతనికి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంటుంది డాక్టర్ దగ్గర చిన్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోమంటుంటాం అలాగే ఒక వ్యక్తి యొక్క జాతకంలో బలహీనత లగ్నాధిపతిని బట్టి లగ్నాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు తర్వాత ఈ యొక్క శని గ్రహం కానీ ఏదైనా కానీ మనం ఉన్నటువంటి చక్రాలు సప్త చక్రాలు ఏవైతే ఉన్నాయో తర్వాత మన చుట్టూ ఆరా ఉంటుంది అంటారు కదండి ఆరా అయితే ఉంటుందో దాంట్లో కొన్ని హ్యాలోజ్ అంటే కొన్ని ఇబ్బందులు ఉండటం జరుగుతుంది అంటే బలహీనతల వల్ల అది ఎవరైతే ఆ నెగిటివ్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు రాహు కుజరాహువులు బలంగా ఉండి అతని యొక్క పంచమ స్థానం బలహీనంగా ఉండి అంటే చెడ్డవాడు అనేవాడు ఎప్పుడు చెడ్డవని చూస్తాను కొంతమంది కొడతారని కొంతమంది ఎవరైతే ఒక వ్యక్తి బాగున్నప్పుడు నెగిటివ్ అనుకుంటుంటారో ఈ విల్ సెండ్ ద మెసేజ్ అండి ఈ యొక్క కనెటిక్స్ ద్వారా మెసేజ్ అనేది క్లియర్ గా వెళ్తుండడం జరుగుతుంది అది టెలి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా అతను ఉన్నటువంటి బలహీనంగా ఉండటం వల్ల దానికి లోర్ అవుతాడు ఆ నెగిటివ్ ఫోర్సెస్ తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా టెలికనెటిక్స్ అనమాట అందువల్ల ఆ ఇబ్బంది రావడం జరుగుతుంటుంది దానికి కానీ వాళ్ళు కనుకండి ఆ సమయంలో కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడాను శివారాధన అందుకే మన పూర్వీకులు ప్రతిరోజు స్తోత్ర పారాయణ కానీ ఏం చేయమన్నారు ప్రతిరోజు కనుక శివ దర్శనం చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందండి తర్వాత ముఖ్యంగా అండి సోడియం గతంలో కూడా చెప్పుకున్నామండి కల్లుప్పు అంటారు పెద్దవాళ్ళు దాంట్లో సోడియం క్లోరైడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది ఏ యొక్క స్టోన్లో కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది తక్కువ ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ దీంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి కల్లుపుతో మన నానమ్మలు పూర్వీకులు చెప్పేవాళ్ళు తీసేవాళ్ళు తీయటం వల్ల ఆరా క్లీన్ అవుతుంది అదే కాకుండా చీవల పుట్టలు పెడుతుంటాయి ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం తెలిసి ఎక్కడ ఉండవండి పల్లెటూరు తప్పితే దాంట్లో ఉండేటువంటి దాంట్లోనే మళ్ళీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది చీమ పుట్టల్లో ఉన్నటువంటి డిస్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ యూజ్ ఉంటుంది ఈ యొక్క దోషాలు ఉన్నవారు ఒక అల్యూమినియం డబ్బా ఏదైనా కూల్ డ్రింక్ డబ్బా ఏదైనా ఆ యొక్క చీమ పుట్టారు ఏదైతే ఉంటుందో దాని చుట్టూరు కనుక మనం ఆ పిల్లల చుట్టూ కానీ ఇంట్లో కానీ కొద్దిసేపు సౌండ్ చేస్తుంటే ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన ఆరాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అండి మంచి ఫలితాలు వస్తాయి అందువల్ల మన పూర్వీకులు ఎప్పుడు కానీ వాళ్ళు రీజన్స్ ఇచ్చేవాళ్ళు కాదు రీజన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆ రోజుల్లో ఇప్పుడు మన సైన్స్ పరిమితి చెందిందని చెప్పి వాళ్ళతో వాదిస్తున్నాం కాబట్టి మనం ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల
వల్ల సోడియం క్లోరైడ్ యొక్క కల్లుపుతో కనుక దిశ తీసినట్లయితే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ మనలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అది సరిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చీమ పుట్టలు ఏవైతే ఉన్నాయో మన ఈరోజు చీమల ముందే చంపేయడం జరుగుతుందండి. దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఏమంటే ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల ఇసుకలో ఉన్నటువంటి రేణువుల వల్ల మంచి శక్తి అనేది ఉంటుంది. దాంతో కనుక పిల్లలకు దిశ తీసినా కానీ లేదా ఇంట్లో చుట్టూరు తిప్పి సౌండ్ చేసినా కానీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ నెగిటివ్ అంటే గాలి ధూళి అని ఇక్కడ మాట్లాడలేదు. ఈ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా పాజిటివ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మీరు కూడా విశ్వనాథ్ సరస్వతి గారిని నేరుగా కలుసుకోండి, మీ జాతక పరిశీలన చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాల్ని అందిస్తారు. అలాగే ముహూర్త ప్రకారం రత్నాలను పొదిగి ఏకాదశి రుద్రాభిషేకం చేసి స్వయంగా అందిస్తారు. ఈ రత్నధారణ వల్ల కూడా మీ సమస్యలన్నింటి నుంచి మీరు పరిష్కార మార్గం పొందవచ్చు. అలాగే ప్రతి నెల మూలా నక్షత్రం రోజున సరస్వతి హోమాన్ని నిర్వహిస్తున్నారు కదా, మరి అలాగే ఈ నెలలో కూడా అక్టోబర్ 20వ తేదీన లోక కళ్యాణార్థం సరస్వతి మహాలక్ష్మి సహిత దత్త హోమాన్ని, ఏకాదశి రుద్రాభిషేకం, అరుణపారాయణం వంటి కార్యక్రమాలని విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ హోమాలకు కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. అలాగే స్వస్తిక్ నవరత్న సర్వ రక్షా కవచాన్ని అందిస్తున్నారు. ప్రముఖ దత్తక్షేత్రమైన గాన్గాపూర్ లో స్వయంభూ ఈశ్వరుడైన కాళేశ్వరుని వద్ద నవగ్రహ జపం, ఏకాదశి రుద్రాభిషేకం చేసి స్వయంగా అందిస్తున్నారు. తద్వారా మీరు సర్వకార్య సిద్ధి, దిష్టిదోష నివారణ జరుగుతుంది, కనుక దీన్ని ధరించండి. అలాగే నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకున్నా, మరి సరస్వతి హోమంలో పాల్గొనాలనుకున్నా సంప్రదించండి. శ్రీ గురు సరస్వతి జ్యోతిష్యాలయం, ప్లాట్ నెంబర్ 31, ఫస్ట్ లేన్, హస్తినాపురి కాలనీ, సైనిక్పురి, సికింద్రాబాద్. ఫోన్ నెంబర్స్ 8498935703, 8498935708, వెబ్సైట్ www.sreesaraswati.com. ఈ రోజు నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ సమస్యలు వివరించి పరిష్కార మార్గాల్ని పొందండి. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు చాలా మంది చెప్తూ ఉంటారు కదా దిష్టి, గాలి, ధూళి అని, వీటికి సంబంధించి చాలా శాస్త్రీయంగా సవివరంగా వివరాలన్నీ చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంప్రదించవలసిన చిరునామా శ్రీ గురు సరస్వతి జ్యోతిష్యాలయం, ప్లాట్ నెంబర్ 31, హస్తినాపురి కాలనీ, సైనిక్పురి, సికింద్రాబాద్. ఫోన్ నెంబర్స్ 8498935703, 8498935708, వెబ్సైట్ www.sreesaraswati.com.